అసలే లైగర్ ప్లాఫ్ తో డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ. అలాంటిది ఇప్పుడు సమంత వల్ల మరింత టెన్షన్ పడుతున్నాడట రౌడీ. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. సమంత త్వరగా కోలుకోవాలని రౌడీ కూడా కోరుకుంటున్నాడు. ఈ ఇద్దరు కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. లైగర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. అందుకే ఖుషీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రౌడీ. అందుకు డిసెంబర్ 23న ఖుషీ రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు సమంత ఉన్న స్థితిలో షూటింగ్ జాయిన్ అయ్యే అవకాశాలు తక్కువ. అందుకే ఖుషీ వాయిదా పడడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు ఇప్పటికే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి రౌడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాను కాస్త ముందుగానే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. సమంత తిరిగి ఖుషీ షూటింగ్ లో జాయిన్ అయ్యేలోపు గౌతమ్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. Like, share and subscribe to Hit TV and Like, share and subscribe to Hit TV. Yeah, Hit TV ni like, share, subscribe చేసుకోండి అందరూ. Hit TV like, share, subscribe. Please do subscribe Hit TV Telugu. మీరందరూ కూడా Hit TV షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Hit TV. ప్లీజ్ వాచ్ Hit TV, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.